శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులా రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాలు విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. తులా రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు, అదేవిధంగా మనం చూస్తే చతుర్థ స్థానంలో శని, బుధుడు ప్లస్ గురు, పంచమంలో రవి శుక్రుడి యొక్క ప్రభావము, అలాగే అష్టమ స్థానంలో రాహు ప్లస్ కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ తులారాశి వారికి అష్టమంలో ఉన్న రాహు ప్లస్ కుజుడి యొక్క ప్రభావం అనేది ఓ రకంగా చెప్తే 50% బెనిఫిట్, 50% లాస్ కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో ఉన్న కేతు గణపతి ఆరాధన చేసుకుంటే కొంచెం మానసిక ఒత్తిడి, చంచల మనస్తత్వం ఏదైతే ఉందో, మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, మనం చేయనుకుండా కంగారు పడడం, అవతరణ కంగారు పెట్టే స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఈ విశాఖ నక్షత్రానికి ప్రత్యేకించి, అలాగే మనం తీసుకుంటే రాహు నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని కూడా ఇటువంటివన్నీ కనబడుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా కొంచెం రిలాక్సేషన్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో ఉన్న కేంద్రంలో ఉన్న శని, చతుర్థంలో ఉన్న గురుడు, చతుర్థంలో ఉన్న గురుడు, ఈ మూడు గ్రహాలలో శని ప్లస్ బుధుడు కొంత ఫేవరబుల్గా జరిగినప్పటికీ అర్ధాష్టం గురువు యొక్క ప్రభావం ఉన్న కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇలాంటివి చిన్న చిన్న కొన్ని అనారోగ్య స్థితులు కనబడే అవకాశం ఉంటుంది. మెడికల్ టెస్ట్లు దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. పంచమంలో ఉన్న శుక్రుడు ప్లస్ రవి యొక్క ప్రభావం ఉన్న, రవి పంచమంలో ఉన్నాడు కాబట్టి అగ్నిదత్తం వాళ్ళు పంచమ స్థానం కొంచెం భయం చేస్తారు కాబట్టి, శుక్రుడు కూడా అక్కడ రాజ్యాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి మెంటల్ ఎబిలిటీ, స్టెబిలిటీ అనుకోండి ఏమైనా అనుకోండి, దీన్ని కొంచెం బలహీనపరుస్తాడు. అంచేత ఈ వేవరింగ్ మైండ్ ఒకటి బలహీనపరచడం వల్ల మనం తీసుకున్న నిర్ణయాలలో కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నిదానమే ప్రధానం అనుకోవడం, రవి పంచమ స్థానం ఉన్నంతకాలము కొంచెం నిదానంగా ఉండడం ప్రయత్నం చేయండి. పంచమం అంటే పిల్లలు కూడాను, సంతానం కూడాను, అక్కడ రవి అనే గ్రహం ఉంది కాబట్టి నేచురల్గా ఏమిటవుతుందంటే పిల్లలతో గొడవలు, చిరాకులు పరాకులు ఉండే అవకాశం ఉంటుంది. సో అంత వీలైనంత వరకు మనం వీడని కొంచెం జాగ్రత్త పరచుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే సప్తంలో ఉన్న రాహు ప్లస్ కుజుడు, అష్టంలో ఉన్న రాహు ప్లస్ కుజుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి పాత యొక్క అనారోగ్యానికి సంబంధించి కొన్ని ఫైల్స్ కానీ ఓపెన్ చేస్తే కొంచెం ఇంత కనబడే అవకాశం ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోవడం ప్రయత్నం చేయండి. రాహు ఇక్కడ మీకు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు రాహు యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ సాధన చేస్తే ఆరోగ్యం నిలకడగా ఉండడము, పనులన్నీ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం కనబడుతుంది. తర్వాత మీ యొక్క రాజ్యంలో చూస్తే రాజ్యంలో ఎటువంటి గ్రహాలు లేకున్నప్పటికీ రవి యొక్క దృష్టి పడ్డం వల్ల పర్మనెంట్ జాబ్స్, టెంపరీగా ఉన్నవాళ్ళు పర్మనెంట్ జాబ్ అవ్వడం, పర్మనెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం చక్కటి ఫలితాలు ఇవ్వడము, ఇవన్నీ మనకు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. దృష్టి పడింది కాబట్టి రాజ్యంలో కూడా మనకంటే శని యొక్క దృష్టి పడింది కాబట్టి మంచి స్టాండర్డ్గా ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యే సమయం కనబడుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించండి. కొంత సంకట విమోచనం జరుగుతుంది, అలాగే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.